గ్రామ దేవతల ఆరాధనపై భక్తులకు అవగాహన కల్పించడానికి త్రిపుర సుందరి పీఠాధిపతి శ్రీ కపిలేశ్వరానంద స్వామీజీ విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 27వ తేదీ నుంచి డిసెంబర్ 16 వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర కరపత్రాలను కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా భక్తులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఆయా వార్డుల్లో ఇన్ఛార్జీలను నియమించారు. లోక కళ్యాణార్థం కపిలేశ్వరానంద స్వామీజీ ప్రతిరోజు ఒక గ్రామదేవత ఆలయంలో పూజలు, హోమాలు చేపడతారని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. స్వామీజీ శ్రీ 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 కపిలేశ్వరానందగిరి స్వామీజీ గారు ఈ నెల 27వ తేదీని మన గాజువాక విచ్చేస్తున్నారు. ఆయన 27వ తేదీన పాదయాత్ర మొదలుపెట్టి వచ్చే నెల 16వ తేదీ వరకు అంటే 20 రోజుల పాటు మన గాజువాకలో 20 వార్డుల్లో కూడా 20 రోజుల పాటు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామదేవత ఆలయాలను సందర్శించి అక్కడ ఉన్న భక్తులకి మన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తూ అక్కడ ప్రతిరోజు సాయంత్రం హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆయన త్రిపురలో మరి ఆయన అక్కడ త్రిపుర రాష్ట్రం అంతా కూడా సందర్శించారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ సంవత్సరం వినాయక చవితి రోజు ఇక్కడ ఇచ్చాపురంలో ప్రారంభించారు. మా వచ్చే సంవత్సరం వినాయక చవితి వరకు తడలు. నమస్కారం, నా పేరు వెంకటేష్. ఈ నెల 27వ తేదీ నుంచి గాజువాకలో శ్రీ కపిలేశ్వరానంద స్వామీజీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ప్రధాన ఉద్దేశం తీర ప్రాంతంలో ఉండేటువంటి అన్ని మత్స్యకార గ్రామాలు సుమారుగా సంవత్సరం రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామ దేవతల ఆరాధన, కరువు నుంచి నివారణ ఉపాయం, వీటికి సంబంధించి అన్ని గ్రామాలు పర్యటిస్తారు. గాజువాకలో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది.